శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మ నమః జగతుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వ కవితాకాని దిశ దిశ దత్తాత్రేయ నమతంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం శ్రీ దత్తాత్రేయ నమో నమః ఓం శ్రీ దుర్గా భవాని నమో నమః. ఫిబ్రవరి మాసం యొక్క 12 రాశుల యొక్క వాటి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. మీనరాశి 2022 ఫిబ్రవరి మాసం యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉంది. ఈ నెలలో వ్యయం ఖర్చు కొంత తక్కువగా ఉంది. ధనప్రాప్తి జరిగే అవకాశము, అంటే ధనాన్ని కూడా పెట్టే ఒక నిశ్చల తత్వము, స్థిరాస్తిని సంపాదించుకునే ఒక శక్తి యుక్తి అనేది కలిగే అవకాశం మీనరాశి వారికి కనిపిస్తుంది. గాయకులకు కళాకారులకు సినీ రంగానికి సంబంధించిన మీనరాశి గల వ్యక్తి వ్యక్తిత్వాలకు స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఈ నెలలో కలిసి వస్తుంది. పేరు గుర్తింపులు సాధ్యమవుతాయి. లోగడ మన గుర్తించని వ్యక్తులు ఎవరైనా సరే ఈ యొక్క మాసములో మీ యొక్క కష్టాన్ని గుర్తించి తగు ఫలితం అనేది సినీ రంగానికి కళాకారులకి గాయని గాయకులకు వర్తించే అవకాశం ఈ మాసంలో మీనరాశి వారికి ఉంది. అలాగే ఉద్యోగం చేసే వ్యక్తులు అధికారుల దగ్గర నుంచి కొంత విభేదాలు జరుగుతాయి. సంస్థల దగ్గర నుంచి కష్టపడ్డా కూడా మనకి తగు ఫలితం రాక మన పైన కొన్ని అభండాలు పడే అవకాశాలు, అవమానాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏ విషయానైనా కూడా ఒక వ్యక్తుల దగ్గర మనం బహిష్కరించేటప్పుడు మనం మాట్లాడే ముందు తగు జాగ్రత్తగా ఉండండి. మాట ద్వారా మీకు అవమానాలు కలిగే అవకాశాలు ఉద్యోగుల్లో కనిపిస్తుంది. అలాగే గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్క స్త్రీ పురుషులకు కలిసి వచ్చే అవకాశము, వారి యొక్క పదవి ఉన్నతల్లో కానీ వారి చేస్తున్న కష్టానికి తగ్గ అధికారుల దగ్గర గుర్తింపు పొందుతారు. అలాగే చేతి వృత్తులు లాభదాయకమైన పొందుతారు. అలాగే వ్యవసాయ రంగానికి కొంత అవకతవకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారు ఆశించినంత వరకు వ్యవసాయ రంగంలో వారి యొక్క ధాన్యం కొనుగోలు కానీ వారి యొక్క పండించిన ప్రతి ఒక్క వస్తువుకి కొంత నష్టసీకులు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగప్రాయంగా కొంత సఫలము అవకాశం ఎక్కువగా ఉంది. చదువు అభ్యసించి విదేశాల గురించి ప్రయత్నం చేసేవారికి విదేశ యాగనము, విదేశ ప్రయాణము తన యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నూతన వాహనాలు కూడా తీసుకుంటారు. నూతన వ్యాపారాలకు బునాదులు వేస్తారు. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేసే ప్రతి స్త్రీ పురుషులు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఈ మాసంలో మీనరాశి వారికి కలిసి వచ్చి కొత్త వ్యాపారాలు, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసి తద్వారా ప్రశాంతత వారికి ఈ మాసం నుండి మొదలవుతుంది. ఈ సంవత్సరము కూడా మీనరాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. ఏ పని పట్టుకున్నా కూడా విజయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభావం ద్వారా ఆ గణపతిని ఆరాధన చేయండి. ఆదిమూల గణపతిని ఈ యొక్క మీనరాశి వారు గణపతి ఆరాధన మనకి చవితి రోజు కానీ స్వామివారిని ఆరాధన చేస్తే మీ పైన విఘ్నాలు ఏదైనా ఉన్నా, ఏమన్నా ఆటంకాలు కలగబోయి జాతక చక్రంలో ఇబ్బందులు పడుతున్నా ఆ విఘ్నేశ్వరుడు కృప వల్ల, ఆయన యొక్క కరుణ వల్ల మీకంతా సఫలం వచ్చి పూర్తిగా ఈ రాశి వారికి విజయం కలగాలని కోరుకుంటూ ఐశ్వర్య భోగ భాగ్యాల సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ దుర్గామాతని ఆరాధన చేస్తూ శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.